హాయ్ చిల్డ్రన్, ఈ వీడియోలో రసాయన స్థానభ్రంశం అంటే ఏంటో తెలుసుకుందాము. ముందుగా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేశాను. ఆ తర్వాత ఆ ద్రావణంలో ఒక ఐరన్ బోల్ట్ వేశాను. చూడండి, కాపర్ సల్ఫేట్ ద్రావణం నీలిరంగులో ఉంది, అలాగే ఐరన్ బోల్ట్ యొక్క కలర్ కూడా చూడండి. ఆ తర్వాత కొన్ని గంటలు పరిశీలనలో ఉంచాను. దాదాపు 20 గంటల తర్వాత నీలిరంగు గల కాపర్ సల్ఫేట్ ద్రావణం లేత ఆకుపచ్చ రంగులకు మారడం గమనించాను. అలాగే ఐరన్ బోల్ట్ మీద రాగిపోత ఏర్పడడం గమనించాను. చూడండి, నీలి ఆకుపచ్చ రంగు గల ద్రావణం అంటే ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం. అలాగే మరి ఐరన్ బోల్ట్ మీద రాగిపోత చూడండి, అంటే ఐరన్ చర్యశీలత ఎక్కువ కాబట్టి కాపర్ను దాని స్థానం నుంచి స్థానభ్రంశం చెందించింది. దీన్నే రసాయన స్థానభ్రంశం అంటారు.